ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు అపవదాత్రి ఇప్పుడు అంటే నిజం చెప్తే పోయేది నిషిక వలపరు మాత్రమే కాదు, వజ్రపాటి ఇంటి కోడలు వజ్రపాటి నిషిక పరువు కూడా. మేడం సైన్ చేయండి. సంతకం పెట్టండి సిస్టర్. ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరుగుతుంది దాత్రే. అక్క మన మీద పెట్టుకున్న నమ్మకం అంతా కోల్పోయాం. సిస్టర్ కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. కంగ్రాట్స్ అమ్మి. థాంక్ యూ అత్తయ్య. కంగ్రాచులేషన్స్ నిషి. థాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. థాంక్ యూ సో. కంగ్రాట్స్ మేడం. థాంక్ యూ. చూసావా నిషి, నీ సక్సెస్ ని చూడలేక భార్యాభర్తలిద్దరు ఎలా వెళ్ళిపోయారో. ఏదో ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకి చివరికి మిగిలేది ఆ ఏడుపు ఒక్కటే. ఫోన్ చేయి. హలో వదినా, ఇప్పుడే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అయింది, అందరూ కలిసి నిషికని సీఈఓగా ఎన్నుకొని సీఈఓగా ఎన్నుకున్నారు. వాట్? నిషికని సీఈఓగా ఎన్నుకున్నారా? అసలు నాకు ఒక్క మాట అయినా చెప్పకుండా, నా అభిప్రాయం కూడా అడగకుండా అలా ఎలా నిర్ణయం తీసుకుంటారు? కౌశికి గారు, సుధాకర్ గారు స్వయంగా మా అందరికి నెక్స్ట్ నిషికనే సీఈఓగా చేయమని చెప్పారు. అదే అడిగితే మీరే వాళ్ళకి నిషికని సీఈఓగా చేయమని చెప్పారని చెప్పారు. వదినా, నేను చెప్పడం ఏంటి జగదాత్రి? అసలు నాకేం అర్థం కావడం లేదు. మీరు మాత్రమే కాదు, మావే గారు కూడా మెసేజ్ చేశారని చెప్పారు. మనకి తెలియకుండా ఏదో జరిగిందక్క. లాస్ట్ టైం జరిగిన మీటింగ్ లో అందరికీ మెసేజ్లు వచ్చాయి కదా, ఆ తర్వాతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కొత్త సీఈఓ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అవును దినా, నాకు తెలిసి నిషిక వాళ్ళు ఏదో ప్లాన్ చేసి ఆ మెసేజ్లు మావే గారి మరియు మీ మొబైల్ నుంచి మీకు తెలియనట్టుగా పంపినట్టున్నారు. అక్క, నా ఫోన్ కనిపించట్లేదు, నీ ఫోన్ల నుంచి ఒక ఫోన్ చేసుకోవచ్చా? సరే తీసుకో. థ్యాంక్స్ అక్క. అవును జగదాత్రి, మీరు మీటింగ్కి వెళ్ళాక కాచి నా ఫోన్ తీసుకుంది. ఓ, అసలు ఎందుకు ఇంత పిచ్చి పని చేశారు? ఎందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నారు? పంతం వదినా, తన మాటే నెగ్గాలనే పంతం, తను అనుకున్నది జరగాలనే పంతం, కుర్చీలో కూర్చోవాలనే కోరికతో తను అసలు ఎంత పెద్ద తప్పు చేసిందో నిషికి అర్థమే కావట్లేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు మెసేజ్ చేసింది మీరు కాదు, నిషిక వాళ్ళు ఆడిన నాటకం అని చెప్తే పోయేది మన ఇంటి పరువే అని మేము ఎవ్వరికీ చెప్పలేదు. మంచి పని చేశారు, అక్కడ ఏం మాట్లాడకండి, ఇంటికొచ్చాక మాట్లాడదాం. సరే వదినా. లోపలికి వెళ్ళి వాళ్ళు ఇంకేం డ్రామా చేయకుండా ఆపుదాం పద. మినిషి, కంపెనీని నీ చేతుల్లోకి తీసుకున్నావంటే ఇంకా నమ్మలేకపోతున్నానమ్మీ. నాకు ఎంత ఆనందంగా ఉండదో తెలుసా? మనకి గుడ్ టైం వదిన జగదాత్రి వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అత్తయ్య. అన్న ప్రతి మాటకి సమాధానం చెప్తాను,
జరిగిన ప్రతి అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటా. నిషి, ముందు జగదాత్రి కేదార్ని ఇంట్లో నుంచి ఆఫీసులో నుంచి బయటికి పంపించే. అంత ఈజీగా ఎలా పంపుతాను కాజీ? కౌశికి వదిన అండి చూసుకుని ఎంత రెచ్చిపోయింది, ఎన్నెన్ని మాటలనింది. అన్నింటికీ సమాధానం చెప్పి అది మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా, మన ముందు తలెత్తనివ్వకుండా అవమానించి అప్పుడు దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను. దాన్ని బయటికి పంపాక ఒదిని మెల్లిగా సైడ్ చేసి ఒక మూలన కూర్చోబెడతాను. మమ్మీ, పెద్దవాళ్ళు కలలు కనమన్నారు గానీ ఇలా పగటి కలలు కనమని చెప్పలేదు నిషి. ఆయన కంపెనీ సీఈఓగా సంతకం పెట్టినంత ఈజీ అనుకుంటున్నావా? ఇన్ని కంపెనీస్ ని ఒంటి చేత్తో నడపడం అంటే? అంటే ఏంది మీ ఉద్దేశం? నిషిక మాత్రం కంపెనీని నడపలేదనా? చూస్తా ఉండండి. నిషిక కంపెనీని లాభాల బాటలో ఎట్టా తీసుకెళ్తుందో. అత్తే గారు, మీరిన్ని రోజులు చాలా తెలివైన వారు అనుకున్నాను, కానీ మరీ ఇంత అమాయకురాలని అనుకోలేదు. నిషిక పంతానికి ఆత్యం పోసి మీరెంత పెద్ద తప్పు చేశారో మీకింకా అర్థమే కావట్లేదు అత్తే గారు. నిషిక మొండితనం, పంతం ఆవేశం తెలిసి కూడా తను ఈ స్థాయికి అర్హురాలు అనుకుంటున్నారా? మీరిచ్చిన ఈ కిరీటం పెట్టుకుని ఈ స్థానంలో కూర్చునే స్థాయి ఉంది అనుకుంటున్నారా? నా అర్హత గురించి, నా స్థాయి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఇది కష్టపడి నేను సంపాదించుకుంది. కూర్చునే సర్వ హక్కులు నాకున్నాయి. నిన్ను నువ్వున్నది ఆఫీస్లో, ఇక్కడ మన ఇంటికి ఇంట్లో వాళ్ళకి మర్యాద గౌరవం ఉందని మర్చిపోకు నిషిక. ఇక్కడ గొడవ చేస్తే పోయేది నీ పరు జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.